ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్నాం ఎన్నికల సమయంలో చెప్పిన దానికంటే మనం ఎక్కువ చేసాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళుతూ ఉన్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు కంగారు పడుతున్నారు ఆయన ఎమ్మెల్యేల విషయంలో ఇన్ఛార్జీల విషయంలో ఇలాంటి మార్పులు ఎందుకు చేస్తున్నారు మరికొంతమంది ఇన్ఛార్జీను కూడా మార్చబోతున్నానంటూ జగన్మోహన్ రెడ్డి నాయకులకు ఎందుకు చెప్తున్నాడు ఆయన గతంలో గెలిచినటువంటి నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలతో ఎందుకు ఎన్నికలకు వెళ్ళలేకపోతున్నాడంటూ కూడా అనేక మంది ఆలోచిస్తున్నటువంటి విషయం ఏదేమైనప్పటికీ తెలంగాణ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి స్పీడ్ పెంచాడనేదైతే నిజం దానిలో ముఖ్యంగా ఆయన నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మార్చడంలో రెండే రెండు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు అందులో ఒకటి ఆ నియోజకవర్గంలో వారు ఆశించిన మేరకు పనిచేయకపోవటం అక్కడ స్థానిక నాయకులతో విభేదాలు కార్యకర్తలతో సఖ్యత లేకపోవటం ప్రజల్లో వ్యతిరేకత రావటం ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళని నియోజకవర్గాల నుంచి వేరే నియోజకవర్గాలకు మార్చడం కొంతమందిని పూర్తిగా పక్కన పెట్టడం జరుగుతుంది మరొక అంశం సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలు మార్చడం జరిగింది మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు నాయకులు ఆయనకి ఏ మేరకు సహకరిస్తారు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు ఈ నాయకులు పార్టీ కోసం ఏ విధంగా పనిచేయబోతున్నారనేదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది